guys, welcome back to Ismart Meghana. కాలం ఎంత తొందరగా గడిచిపోతుందో కదండి. నిన్నటితో నాకు 2 ఇయర్స్ అయిపోయింది శ్రీమంతం చేసుకొని. ఈ రోజు మార్నింగే చూసాను, లైక్ గూగుల్ లో కానీ మనకి ఫేస్బుక్ లో కానీ మనం అప్పుడు షేర్ చేసిన ఫోటోస్ మళ్ళీ మనకి మెమోరీస్ లాగా వస్తాయి అన్నమాట. లైక్ 2 ఇయర్స్ అగో అని చెప్పి మనం మర్చిపోయినా అవి మాత్రం మర్చిపోవు. చాలా మంచి ఫీచర్స్ యాక్చువల్ గా మనం మళ్ళీ మన మెమోరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి. సో ఈ రోజు నేను నా శ్రీమంతం ఫొటోస్ అండ్ నా మెటర్నిటీ ఫోటోషూట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిపోయింది 5 రకాల శ్రీమంతాలు, 9 రకాల శ్రీమంతాలు అని చెప్పి. ఒప్పుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే 5 శ్రీమంతాలు చేయించుకున్నాను. చాలా బాగా గ్రాండ్ గా జరిగింది ఆ ఫంక్షన్ అనేది. 5 రకాల శ్రీమంతం ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ శ్రీమంతం ఫంక్షన్ సెపరేట్ యాక్చువల్ గా, అండ్ మెటర్నిటీ ఫోటోషూట్ అనేది సెపరేట్ గా తీసుకున్నాం మేము ఫోటోగ్రాఫర్ తో. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు బేసిక్ గా ఇప్పుడు ఈ మెటర్నిటీ ఫోటోషూట్స్ కానీ లేదంటే వెడ్డింగ్ ఫోటోషూట్స్ అని వెడ్డింగ్ వీడియోస్ డిఫరెంట్ గా ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యాయి. మా మ్యారేజ్ టైంలో ఇవన్నీ ఏం లేకునే, సో అసలు అవన్నీ మిస్ అయ్యామనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఈ మెటర్నిటీ ఫోటోషూట్ కూడా మేము ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్ గా. సడన్ గా మా ఫోటోగ్రాఫర్ నుండి సెపరేట్ గా మెటర్నిటీ ఫోటోషూట్ తీసుకుందాము అని చెప్పేసరికి ఆ అబ్బా మంచిగా అనిపించింది. సో దానికోసం మనం సింపుల్ గా కొంచెం మంచి డ్రెస్సెస్ తీసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఆ ఫోటోషూట్ కోసం నేను గూగుల్లో కానీ లేకుంటే యూట్యూబ్ లో కానీ బాగా సెర్చ్ చేసి డిఫరెంట్ ఐడియాస్ తో కొన్ని చేసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా మంది నా ఫొటోస్ చూసి కూడా నా ఫ్రెండ్స్ కావచ్చు లేదా చాలా మంది అడిగారు అనమాట, లైక్ ఎవరు తీశారు ఏంటి అని చెప్పి. చాలా అయితే చాలా బాగా తీశారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. అందుకే అవి మీతో షేర్ చేసుకుందాము, సో దట్ ఆ ఫోటోగ్రాఫర్ కూడా చాలా మంచి, ఆయన మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు, చాలా బాగా తీస్తాడు, మంచి టాలెంట్ కూడా. సో ఆయనది కూడా నంబర్ వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇలాంటి ఫోటోషూట్స్ కావాలంటే తనని కాంటాక్ట్ చేయండి, చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తారు. అండ్ నేను మెటర్నిటీ ఫోటోషూట్ కోసం నేను తీసుకున్న డ్రెస్సెస్ కానీ నేను తీసుకున్న ఎక్విప్మెంట్స్ అంటే లైక్ చిన్నగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ దిగడానికి కొన్ని నేను తయారు చేసుకున్నాను అనమాట. లైక్ ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలోనే కొన్ని నేనే ఓన్ గా తయారు చేసుకున్నాను నా ఐడియాస్. అండ్ కొన్ని నేను గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ కొన్ని సెర్చ్ చేశాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను, సో దట్ మీకు కూడా ఎప్పుడైనా మెటర్నిటీ ఫోటోషూట్ కోసం మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి కొంచెం మీకు హెల్ప్ అవుతాయని చెప్పి. మెటర్నిటీ ఫోటోషూట్ కోసం ఎలాంటి డ్రెస్సెస్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా లాంగ్ ఫ్రాక్. ఫుల్ ఫ్రీల్ ఉంటుంది యాక్చువల్ గా. మీరు చూస్తే లోపల ఈ లేయర్ అనేది వచ్చిందనమాట ఇలాంటిగా. సో దట్ ఇది ఇలా ఈ లేయర్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంది. నేను దీంతో దిగిన ఫొటోస్ అన్ని అటాచ్ చేస్తాను. ఫోటోగ్రాఫర్ అయితే ఇలా పింక్ ఒకటి తీసుకోమని చెప్పారు, సో దట్ మనకి పింక్ స్టాండ్స్ ఫర్ గర్ల్ అంటారు కదా, అండ్ సో దట్ నేను పింక్ తీసుకున్నాను అనమాట. తను మా హస్బెండ్ వచ్చేసి బ్లూ షర్ట్ వేసుకున్నాడు, అండ్ బ్లూ స్టాండ్స్ ఫర్ బాయ్ లాగా రిప్రజెంటేషన్ లాగా ఉంటుందని చెప్పి ఈ పైన ఇలా వర్క్ వచ్చింది అనమాట. చాలా సింపులే, ఇది మీకు ఆన్లైన్ లో కూడా దొరకచ్చు. నేనైతే బయట తీసుకున్నాను, ఐ మీన్ లైక్ మా ఊర్లోనే తీసుకున్నాను. లైక్ దిస్ కాస్ట్ అరౌండ్ లైక్ 1500 అంతే, చాలా తక్కువే, చాలా బాగుంది గౌన్ యాక్చువల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గౌన్, లైక్ ఇది అంబ్రిలా కట్ గౌన్ అనమాట. ఇది మీరు చూసుంటారు, లైక్ నేను ముందు వీడియోలో చూపించాను ఇలాంటి గౌన్. సో ఇలాంటి గౌన్ తీసుకున్నాను. పైన ఇలా వచ్చేసి కిందంతా బాగా అంబ్రిలా కట్ అనమాట. కింద ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. నేను దీంతో కూడా ఫొటోస్ అటాచ్ చేస్తాను. సో ఇలా ఇది 2 గౌన్స్ తీసుకున్నాను, ఎక్కువ కాకుండా. మరీ ఎక్కువగా ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి తర్వాత అని చెప్పి సో ఓన్లీ 2 గౌన్స్ తో దిగాను. కానీ ఆ 2 గౌన్స్ తో కూడా చాలా బాగా తీశారు ఆయన. సో డిఫరెంట్ టైప్స్ లో ఇక్కడ 2 గౌన్స్ వాడాను అంతే. చూపించాను కదా ఆ ఫోటోలో ఇలాంటి టీ కప్స్ తీసుకొని లైక్ దీనికి హోల్ పెట్టేసి ఇంకో దీనికి హోల్ పెట్టేసి థ్రెడ్ తీసుకొని అటాచ్ చేస్తే మనం లైక్ ఇలా అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇది ఈ టీ కప్స్ తీసుకొని నేను అలా తయారు చేస్తున్నాను. అండ్ ఈ ఫోటోలో చూపించినట్టుగా బేబీ డ్రెస్సెస్ కూడా సేమ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము యాక్చువల్గా. అలాగే ఇక్కడ చూసారు కదా ఇలా ప్లగ్ కార్డ్స్ లాగా కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇవి మీకు అమెజాన్లో దొరుకుతాయి. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఇక్కడ చూపించిన ఫోటోలో ఈ లవ్ షేప్ ఫ్రేమ్ అనేది నేను ఓన్గా తయారు చేశాను. లైక్ ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఒక షేప్ గీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. సో అలాగే ఈ ఫోటోలో చూపించినట్టు ఒక 1 pair ఆఫ్ స్మాల్ శాండిల్స్ అలా తీసుకున్నాము. సో దట్ వాళ్ళని రిప్రజెంట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి. అలాగే ఇక్కడ చూపించినట్టుగా హెయిర్కి ఒక ఇలాంటి బ్యాండ్ ఓన్గా తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, లైక్ లేడీస్ ఫ్యాన్సీ స్టోర్స్లో దొరకచ్చు. అండ్ ఇక్కడ చూపించినట్టుగా నేను ఫ్లేర్ ఉన్న గౌన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ మనకి ఫ్రిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా పైకి ఎగిరేసినప్పుడు క్యాప్చర్ చేస్తే చాలా నీట్గా వస్తుందని దానికోసం సపరేట్గా క్లాత్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి. అలాగే ఈ ఫోటోషూట్ కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టి గౌన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అంబ్రెలా కట్ కానీ మంచి ఫ్లేర్స్ ఉన్న గౌన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్లక్కర్స్ యాక్చువల్గా శ్రీమంతం కోసం తెప్పించాను, అవే ఫోటోషూట్లు కూడా వాడాను. సో చూసారు కదా, నా ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోస్ కంపల్సరీగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్తో. అండ్ అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ అన్ని మీరు ఈజీగా అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.